స్నేహబంధం రచన వెంకటరమణ శర్మ పూడూరి ఖాళీ అయినప్పుడు ఫోన్ చేయి అని వాట్సాప్లో తల్లి మెసేజ్ చూసి వంట అయిన తర్వాత ఫోన్ చేద్దామని అనుకుంది జానకి ఎప్పుడో సాయంత్రం మెసేజ్ పెడితే రాత్రి ఎనిమిదింటికి చూసింది వంట అయి భోజనాలు అయ్యేటప్పటికి తొమ్మిది అయింది గిన్నెలు వాషర్లో పడేసి తల్లికి ఫోన్ చేసింది అమ్మా ఏం విశేషాలు అడిగింది ఏదైనా ముఖ్య విషయం ఉన్నా తల్లి వెంటనే చెప్పదు ముందు అవి ఇవి మాట్లాడుతుంది తనకు తెలుసు ఏదో విషయం ఉండకుండా మెసేజ్ పెట్టదు మనవుడు కళ్యాణ గురించి అవి ఇవి అడిగి అసలు విషయానికి వచ్చింది ఆవిడ మాధురి పుట్టింటికి వచ్చేసిందిటే అంది జానకి అర్థం కాలేదు పుట్టింటికి వచ్చిందా వచ్చేసిందా అని అడిగింది పుట్టింటికి మామూలుగా రావడం విశేషం కాదని తెలిసిన కాదు వచ్చేసిందిట నిన్న వాళ్ళ అమ్మ అనసూయమ్మ గారు మన ఇంటికి వచ్చి చెప్పారు ఎందుకు వచ్చేసే అంటే ఏమీ మాట్లాడటం లేదుట ప్రస్తుతం నన్ను ఏమీ అడగండి అంటుందిట ఆవిడ కంటే ఆయన ఎక్కువ కంకారపడుతున్నాడట నిన్న ఒక మాట మాట్లాడమని అడిగింది వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదా జానకి ఏమన్నా చెబుతుందేమో కొంచెం మాట్లాడమనండి అని అడిగింది నువ్వు ఒక మాట మాట్లాడు అంది ఆవిడ సరేలే నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేసింది జానకి ఆమెకి మనసు పాడే ఇంకేమీ మాట్లాడకూడదు నిజంగా ఇది పెద్ద షాక్ ఆమెకి ఫోన్ చేతిలో పెట్టుకునే ఆలోచనలో పడబోతుంటే భర్త కుమార్ వచ్చి అలా ఉన్నావు ఏమన్నా బ్యాడ్ న్యూసా అన్నాడు ఆతృతగా ఏమీ లేదు కానీ నువ్వు కాస్త ఆ డిషెస్ సంగతి చూసి కళ్యాణి పడుకోబెట్టి నన్ను కాసేపు డిస్టర్బ్ చేయకుండా ఉంటావా అంది వేడుకోలుగా ఓహ్ నో ప్రాబ్లం నేను చూసుకుంటాలే అని వెంటనే వెళ్ళిపోయాడు కుమార్ అదే ఆమెకి అతనిలో నచ్చినది వెంటనే చెప్పేదైతే తనే చెబుతుందని అతనికి తెలుసు అంత అర్థం చేసుకునే భర్త దొరకడం చాలా అదృష్టం అని చాలా మాటలు అనుకోవడమే కాకుండా ఫ్రెండ్స్కి కూడా చెప్పడం కద్దు మిగతా స్నేహితులు చాలామంది ఉన్న ఆమెది మాధురిది చాలా సన్నిహితమైన స్నేహం వాళ్ళ నాన్నగారిది జానకి తండ్రిది బదిలీలు లేని ఉద్యోగాలు కాబట్టి కాకినాడలోనే కలిసి చదువుకున్నారు ఇల్లు కూడా రామారావుపేటలోనే కాబట్టి మాధురి ఇంటోనో జానకి ఇంటోనో ఎక్కువ గడిపేవారు వాళ్ళ ద్వారా కుటుంబాలు కూడా బాగా దగ్గరయ్యాయి ఇద్దరు బీటెక్ పూర్తి చేసిన తర్వాత కొన్నాళ్ళు ఉద్యోగం చేసి కానీ పెళ్లి చేసుకోకూడదు అనుకున్నారు కానీ అనుకోకుండా జానకి మేనమామ కూతురి పెళ్లిలో మగపెళ్లి వారి తరఫున వచ్చిన కుమార్ జానకిని ఇష్టపడి ప్రపోజల్స్ పంపితే జానకి తల్లిదండ్రులు మంచి సంబంధం అని జానకిని ఒప్పించి పెళ్లి చేశారు కుమార్ని కలిసి మాట్లాడిన తర్వాత జానకి కూడా అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేకపోవడమే కాకుండా అతనంటే ఇష్టం కలిగి ఎస్ చెప్పేసింది మూడు నెలల వ్యవధిలో పెళ్ళి అవ్వడం తాను కుమార్తో అమెరికా వచ్చేయడం జరిగిపోయే జానకి పెళ్ళి అయినప్పటి నుంచి కుమార్తో గడిపే జీవితం ఎలా ఉందో మాధురితో పంచుకోవడం ఫోన్లోనూ మెయిల్లోనూ జరుగుతూనే ఉంది దాపరికం లేకుండా అన్ని విషయాలు మాధురితో షేర్ చేసుకునేది జానకి జానకి గడుపుతున్న ఆనందమయ జీవితం వివరాలు వింటూ ఉండడంతో మాధురి కూడా అదే స్థాయిలో ఊహించుకోవడం జానకి గమనించింది మాధురికి కూడా మంచి సంబంధం రావాలని జానకి భగవంతుని ప్రార్థించేది మాధురి పెళ్లి విషయం తల్లి చెప్పినప్పుడు పెళ్లి కొడుకు బాగున్నాడని తెలిసి సంతోషించింది అతను ఉద్యోగం చేస్తున్న ఊరు గౌహుతికి వెంటనే మాధురిని తీసుకువెళ్ళిపోవడం వల్ల వాళ్ళ దాంపత్య జీవితం ఎలా ఉందో అన్న సమాచారం తల్లి నుంచి రాలేదు తర్వాత జానకి చాలా మాటలు మాధురికి ఫోన్ చేసినా ఆమె మనసు విప్పి మాట్లాడుతున్నట్టు అనిపించలేదు నువ్వు చాలా అదృష్టవంతురాలివే అని ఒకటి రెండు మాటలు అంటే అలా ఎందుకు అంటుందో జానకి అందలేదు కుమార్తో తన పెళ్ళి అయిన కొత్తలోను తర్వాత చాలా విషయాలు మనసు విప్పి మాధురితో పంచుకునేది జానకి మాధురి ఎందుకో అలాంటి విషయాలు ఏమీ ఎత్తకుండానే పొడి పొడిగా మాట్లాడి పెట్టేస్తూ ఉండడంతో జానకి మాట్లాడడం కూడా కొంత తగ్గించింది అసలు తన వివాహ జీవితం ఎలా ఉందో పెర్సనల్గా కలిసి మాట్లాడాలని అనుకుంటూ ఉండగానే తల్లి నుంచి ఫోన్లో ఈ వార్త రావడంతో జానకి చాలా మనస్తాపానికి గురైంది మర్నాడు పొద్దుట కుమారు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే తల్లి దగ్గర నుంచి వచ్చిన ఫోన్ గురించి చెప్పింది జానకి మాధురి విషయంలో చాలా బాధపడుతుందని కుమార్ గ్రహించాడు వాళ్ళిద్దరి స్నేహం గురించి అతనికి తెలుసు అందుకే అన్నాడు ఎలాగా నెక్స్ట్ మంత్ వెళ్ళడానికి బుక్ చేసుకున్నావు కదా మార్చుకుని ఇప్పుడే వెళ్ళు కష్ట సమయంలోనే కదా స్నేహితులు స్పందించవలసింది అన్నాడు తనకు కూడా రాని ఆలోచన కుమార్కి రావడంతో జానకి మనసు కృతజ్ఞతతో నిండిపోయింది అయితే వెడన ఎందుకో దానితో మాట్లాడాలని అనిపిస్తోంది ఫోన్లో అది మనసు విప్పడం లేదు అంది కుమార్ చూసి నేను ఆఫీస్కి వెళ్ళగానే టికెట్స్ మారుస్తాను రేపే వెళ్ళు అన్నాడు బ్రీఫ్ కేసు అతను ఆఫీస్కి పెడుతూ కాకినాడలో ఇంటికి చేరగానే స్నానం చేసి తల్లి కాఫీ ఇస్తున్నాను ఉండమని అంటున్నా మాధురి ఇంటికి బయలుదేరింది జానకి వీళ్ళ ఇంటికి వెనక వీధులనే మాధురి వాళ్ళ ఇల్లు జానకి వెళ్ళేటప్పటికి మాధురి తల్లి గారు తండ్రి రామనాథం గారు హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ ఏదో మాట్లాడుకుంటున్నారు జానకిని చూడగానే వాళ్ళు చాలా సంతోషించారు మాధురి మేడ మీద ఉందని కాఫీ తాగిన తర్వాత విడుదలగానే కూర్చోమని గారు లేచి వెళ్ళి కాఫీ తెచ్చి ఇచ్చారు నువ్వు మాధురితో మాట్లాడే ముందు నీతో కొంచెం మాట్లాడాలి అంటూ రా అమ్మ అని ఆవిడ జానకిని బెడ్రూమ్లోకి తీసుకెళ్లారు ఏమిటి సమస్య మాధురికి ఆంటీ ఏమైనా చెప్పిందా అంది బెడ్రూమ్లోకి ఆవిడ వెనకాల పెడుతూ వివరాలు తెలియలేదు కానీ నువ్వు సర్ది చెప్పాలమ్మా వాళ్ళ నాన్నగారితో విడాకులని కూడా ఏదో అంటోంది నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదమ్మా విడాకులు తీసుకోవడం సులువే దాని జీవితం ఏమిటైపోతుంది ఒక మాట సంసారం చేసి విడాకులు తీసుకున్న దాని జీవితం ఎలా ఉంటుంది ఎవరైనా ముందుకు వచ్చినా ఏ రెండో పెళ్లి వాడే తప్ప మళ్ళీ మంచి సంబంధాలు ఎలా వస్తాయమ్మా నువ్వే దానికి చెప్పాలి అంది ఆవిడ ప్రాధాయపడుతూ విడాకుల దాకా వెళ్ళే అంత సమస్య అంటే నేను దానితో మాట్లాడతాను మీరు ఆందోళన పడకండి అని మేడ మీదకి వెళ్ళింది జానకి బెడ్రూమ్ తలుపులు వేసి ఉండడంతో మెల్లిగా తలుపు తట్టింది మాధురి తలుపులు తెరిచి జానకిని చూసి నువ్వు నువ్వెప్పుడు వచ్చావే అంది ఆశ్చర్యం ఆనందం కలగలిసిన భావంతో మాధురిని చూడగానే చిక్కి శల్యమైపోయి ఉంటుందేమో అనుకున్న జానకి మాధురి మామూలుగానే ఉండడంతో కొంచెం ధైర్యం వచ్చింది ఇద్దరు బెడ్ పక్కనే ఉన్న కుర్చీలలో కూలబడ్డారు జానకి తన కుర్చీని ఎదురుగా లాక్కొని ఇప్పుడు చెప్పు అసలు ఏమిటి జరిగింది నేను ఫోన్ చేసినప్పుడల్లా నువ్వు ముభావంగా ఉండడంతో నీకు చెప్పడం ఇష్టం లేదేమో అని అనిపించింది నేనే వెర్రిగా పెళ్ళి అయిన తర్వాత నా విశేషాలన్నీ నీతో చెప్పేదాన్ని అంది కొంచెం నిష్ఠూరంగా జానకి చ అలా అనుకోకే ఇంకొకళ్ళతో చెప్పుకునే ఆనంద విషయాలైతే చెప్పుకోవడానికి ఏమి నీతో అవన్నీ చెప్పడం వల్ల నా సమస్య తీరకపోగా నీ ఆనందాన్ని పాడు చేసిన దాన్ని అవుతానేమో అని నీతో చెప్పలేదు అంది మాధురి దానికి కారణం వేరే ఉందని మనసులో అనుకున్నాను మా అమ్మ ఫోన్ చేసినప్పటి నుంచి ఒకటే ఆనందోడరు నాకు మా విషయాల్ని నీకు చెప్పి వాడితో పోల్చుకుంటూ అలా లేకపోతే ఎక్కువ మనస్తాపం కలగడానికి నేను కారణం అయ్యానేమో అనిపించింది అంది జానకి సారీ చెప్తున్నట్టు అది మొదట్లో ఒకటి రెండు రోజులే ఆ తర్వాత నూతిలో ఉన్న నాకు ఆకాశంతో పోల్చుకునే సందర్భం ఏర్పడేలేదు అంది మాధురి నిర్లిప్తంగా సరే సస్పెన్స్ ఆపి మొదటి నుంచి ఏం జరిగిందో చెప్పు విడాకుల దాకా వచ్చేయంత ఏం జరిగింది అతను మంచివాడు కాదా వివరంగా చెప్పు అంది జానకి నేను చిన్నప్పటి నుంచి అతి దగ్గరగా చూసింది మా నాన్నగారిని మా ఇంట్లో ఉండి చదువుకున్న మా శారదపిని కొడుకు రామాన్ని వాడు పరాస్తీయుల పట్ల ఎలా మసులుతాడో ఊహించే అవకాశం నాకు రాలేదు చెల్లిగా నాకు వాడు చూపించిన ఆప్యాయత సొంతాన్ని కూడా చూపించేవాడు కాదేమో మా నాన్నగారు మా అమ్మ పట్ల ఎలా ఉండేవారో చూసిన తర్వాత ఇంకోలా ఎవరైనా ఎలా ఉండవచ్చు అన్నది నాకు ఎప్పుడు తట్టలేదు నీ విషయాలు చెప్పినప్పుడు ఆలుమగల మధ్య దగ్గర అనుబంధం విషయంలో మంచి భర్త భార్య పట్ల ఎలా ఉంటాడన్నది తెలిసిన తర్వాత జగన్ ప్రవర్తన నాకు పెద్ద షాక్ మా నాన్నగారి ఆఫీసులో ఎవరో మంచి సంబంధం మళ్ళీ దొరకదు ప్రయత్నించండి అని చెబితే మా నాన్నగారు నా పెళ్ళికి అంత సీరియస్గా ప్రయత్నాలు ప్రారంభించకపోయినా అమ్మ నాన్న చెప్పిన విషయం విని ఆయన్ని పోరు పెట్టింది మంచి సంబంధం అనుకున్నప్పుడు అలా దొరకకపోవచ్చని దానితో వాళ్ళు చూడడానికి రావడం అతనికి సెలవు ఎక్కువ లేదు కాబట్టి వారంలో పెళ్లి చేసుకు వెళ్ళిపోతానడంతో ఒక వారంలోనే పెళ్లి జరిగిపోయింది వివరించింది మాధురి పెళ్లి చూపుల్లో నువ్వు అతనితో మాట్లాడలేదా అప్పుడు నీకు ఎలా అనిపించింది మాట్లాడికేమి పెళ్లి చేసి చూడు మిస్ అమ్మ సినిమాలలో ఎన్టీ రామారావులో ఉన్నాడు నాకు మతిపోయింది ఆ అందానికి నువ్వు ఫోటోలు చూసావుగా అంది అవును చూడకేం చాలా బాగున్నాడని అనుకున్నాం కొంచెం అసూ కూడా కలిగిందనుకో అంది చిన్నగా నవ్వుతూ జానకి మనిషి గురించి వింటే అభిప్రాయం మార్చుకుంటావు పెళ్ళి చూపునప్పుడు ఆయన గురించి ఏమీ తెలియలేదు మా నాన్నగారికి జాతకాల మీద నమ్మకం లేదు చూపించుకుంటే కొంతైనా బయటపడేదేమో ఆ అదృష్టం లేకపోయింది అంది మాధురి ఎప్పుడు తెలిసింది అతని గురించి నీకు ఏమి తెలిసింది కుతూహం ఆపుకోలేకపోయింది జానకి మొదటి రాత్రే ప్రారంభమైంది మొట్టమొదట ఆయన నాతో మాట్లాడిన మాటలు ఏమిటో తెలిసిన నీకు అనుభవం ఏమీ లేదు కదా అన్నాడు నాకు ముందు అర్థం కాలేదు అర్థం అవగానే కోపం వచ్చింది మీకుందా అన్నాను కోచం కోపంగా దానికి సమాధానం ఇవ్వకపోగా సీరియస్గా ఇంకెప్పుడు నాతో ఆ టోర్లో మాట్లాడకు ఆడవాడి నోరెత్తి సమాధానం ఇవ్వడం నాకు నచ్చదు అన్నాడు కళ్ళు పెద్దవి చేసి అదే మా మధ్య సంభాషణ ప్రారంభం అంటే మొదటి రాత్రి అని ఆగిపోయింది జానకి ఆ ముచ్చట చెబుతాను ఇలాంటి పాత మంచాల మీద చుట్టూ జనాల మధ్య నాకు అసహ్యం నువ్వు పడుకో అని సిగరెట్ పుట్టించుకొని ల్యాప్టాప్ తెరుచుకుని బ్రౌజ్ చేసుడు కూర్చున్నాడు ఆ రాత్రి నాకు కాళరాత్రే ఒక పక్క ఇత గాడితో జీవితం ఏమిటా అనే ఆలోచనతో నిద్రపట్టలేదు అలా ప్రవర్తించే వాళ్ళు ఉంటారని నేను కర్రలో కూడా ఊహించకపోవడంతో నా మనసు ముద్దుబారిపోయింది ఆ మన్నాడు నా నిద్రలేమి తను చూసి అమ్మ ఇంకోలా అనుకుంది తొందరపడి అమ్మకి నాన్నకి ఏమి చెప్పదలుచుకోలేదు నాన్నగారు అన్ని లక్షలు ఖర్చు చేసి చేసిన పెళ్లి పర్యవసానం నాలో చాలా నిరుత్సాహాన్నిపిందన్న సంగతి తొందరపడి వాళ్లతో చెప్పదలుచుకోలేదు ఏమో పైకి మాటల్లోనే అలా ఉండి లోపల మనసులో మంచివాడేమో చూద్దాం అనుకున్నా ఆశ నిరాశే అన్న సంగతి త్వరలోనే తెలుస్తుందని అప్పుడు అనుకోలేదు ఇంకో పక్క నాన్నగారు ఉన్నదంతా ఊడ్చి పెళ్లికి ఖర్చు చేశారు అది ఇలా తెల్లారిందని ఆయనకి ఏమాత్రం తెలిసినా తట్టుకోలేరు అందుకే ఆయనకి ఏమీ తెలియనీయలేదు ఆ మన్నాడు వైజాగ్లో స్నేహితుడిని కలిసి వస్తానని చెప్పి వెళ్ళి రాత్రి లేటుగా వచ్చి పడుకున్నాడు తెల్లారితోనే నేను వెళ్ళిపోవాలి రెండు మూడు రోజుల తర్వాత మాధురిని గౌహతి పంపించేయండి అని నాన్నగారితో చెప్పాడు నాన్నగారు ఒక వారం తర్వాత మంచి రోజు చూసి పంపుతానని అంటే నేను చెప్పినట్టు చేయండి అని ఖచ్చితంగా అనడంతో నాన్నగారు చిన్నపుచ్చుకున్న పైకి తెలియనీ లేదు అలాగే అని ఊరుకున్నారు అసలు పుట్టింట్లో ఎన్నాళ్ళు ఉండాలో అన్న సంగతి నా ఇష్టాయిష్టాలతో పని లేకుండా అతగాడు నిర్ణయించడం నేను జీవించుకోలేకపోయాను అదే నేను అమ్మతో అంటే ఎందుకు గొడవ అతను చెప్పినట్టు చెయ్యి అని అమ్మ బట్టలన్నీ సర్ది రెడీ చేసింది గౌహతి వెళ్ళిన తర్వాత మార్పు ఏమి లేదా అడిగింది జ్ఞానకి ఒక నాలుగు రోజులకి మొత్తం వ్యక్తి కొంత అర్థమయ్యాడు ఏ విషయంలోనూ అతనికి ఎదురు చెప్పకూడదు అతను చెప్పినట్టే అని చెయ్యాలి అలా కాలం మనిషి మామూలుగానే ఉంటాడు ఎక్కడైనా తేడా వస్తే చాలా అసహ్యంగా మాట్లాడి విరుచుకుపడతాడు నువ్వు కుమార్తో నీ మొదటి రోజులు ఎలా గడిచాయో చెప్పినవి గుర్తుకొచ్చి చాలా బాధ వేసేది అసలు ఇలాంటి మనుషులు ఉంటారన్నది నేను ఊహించలేదు ఇలాంటి మనిషితో జీవితం ఎలా గడుస్తుందిరా భగవంతురా అనుకునేదానిని నువ్వు ఫోన్ చేసినప్పుడు ఒకటి రెండు మాటలు అక్కడే ఉన్నాడు ఎవరిని అడిగాడు నేను చెబితే అలా ఊరికే ఫోనులో గంటల తరబడి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు మీ ఆడాలు గంటల తరబడి ఏం మాట్లాడుకుంటారు ఈ మాడు ఫోన్ చేస్తే ముఖ్య విషయాలు మాట్లాడి పెట్టేయి అన్నాడు శాసిస్తున్నట్టు అతను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను మాట్లాడడం నాకు ఎందుకో ఇష్టం ఉండేది కాదు విషయం తేల్చుకుని ధైర్యంగా మాట్లాడాలి కానీ రహస్యంగా మాట్లాడడం ఆ తర్వాత మాట్లాడలేదని అబద్ధం చెప్పడం నాకు అవమానకరంగా అనిపించి నీకు ఎక్కువ ఫోన్ చేయలేదు మరి ఆ విషయం అతనితో తేల్చుకోలేదా అడిగింది జానకి ఆ విషయంలోనే ఒక మాట ఆర్గ్యుమెంట్ జరిగి చివరికి చేయి కూడా ఎత్తాడు ఏ విషయంలోనైనా అతనికి ఎదురు చెప్తే ఏదో ఉద్రేకంలా వచ్చి పశువులాగా ప్రవర్తించేవాడు చెప్పుకునేవాడు లేక ఇంకా బాధగా ఉండేది అంది అలాంటప్పుడు అతని ఇంట్లో లేనప్పుడు ఫోన్ చేస్తూ ఉండొచ్చు కదా అంది జానకి నువ్వు ఒకటి మర్చిపోతున్నావు మాట్లాడిన తర్వాత ఆ మనిషి ఎలాగో అడుగుతాడు అప్పుడు అబద్ధం చెప్పాలి నేను అబద్ధం ఎందుకు చెప్పాలి అలా అని నా ఇష్టం నేను చేస్తానని చేస్తే జరిగే గొడవ నువ్వు ఊహించలేవు అందుకే నేను మాట్లాడేదానికి కాదు మా అమ్మతోనూ నాన్నగారితోనూ మాట్లాడడం కూడా ఇష్టం ఉండేది కాదు అతనికి తన గురించి నిజం వాళ్ళకి చెబుతావని భయమేమో అంత సున్నిత మనస్కుడు అయితే మా నాన్నగారితో అంత అసహ్యంగా ప్రవర్తించి ఉండేవాడే కాదు సరే నువ్వు అసలు విషయం చెప్పనేలేదు దాంపత్య జీవితం ఎలా ఉండేది అడిగింది జానకి అలా జానకి అడగగానే మాధురి ముఖంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి ఎందుకు అడుగుతావే చెప్పడానికి ఏమీ లేదు ఒక్క మొక్కలో చెప్పవచ్చు అంది అదే విషాదవదనంతో అంటే నాకు అర్థం కాలేదు అంది జానకి వివరించమన్నట్టు నువ్వు నీ అనుభవాలు చెప్తూ నీకు గుర్తుందో లేదో కానీ ఒక మాట అన్నావు మీ మధ్య దాంపత్య జీవితం అంటే నిన్ను ఆనందపరచడమే కుమారి జయం అని చెప్పావు కానీ జగన్ విషయంలో అదొక కాలకృత్యం చచ అదే మాటే జానికి ఆశ్చర్యపోయింది అంతే కదా ఎవరైనా కాలకృత్యాలు అవతల వాళ్ళ కోసం కాకుండా వాళ్ళ కోసం మాత్రమే చేసుకునే వ్యవహారం కదా ఇక్కడ అంతే మిగతా విషయాలలో లాంటి మనస్తత్వం ఉండి ఆ వ్యవహారం లేకపోయినా నేను పట్టించుకునేదానికి కాదు శరీరం కంటే మనసు ప్రధానం కదా అంది మాధురి ఏదో మాట్లాడిపోయి దుఃఖం ముంచుకొచ్చి జానకికి మాటలు రాలేదు మాధురి చేతులు పట్టుకుని ఎలాంటి కష్టాలు వచ్చాయే నీకు ఇవేమీ మీ అమ్మగారికి తెలియవు అవునా అడిగింది అంత విపులంగా తెలియకపోయినా చిన్న చిన్న విషయాల్లో పట్టుదలగా ఉంటాడని కోపం ఎక్కువని అనుకోవడం తప్ప మా అమ్మకి నాన్నగారికి ఎక్కువ వివరాలు తెలియవు అందుకే నేను వచ్చేసానంటే చాలా షాక్ అయ్యారు అవును ఇలా వచ్చేయాలని ఆరు నెలలు ఆగితే గాని నీకు అనిపించలేదా అసలు ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నావు అడిగింది జానకి దైవం మానుష రూపేణ అని మా నాన్నగారు తరచు అంటూ ఉండేవారు అలాగే జరిగింది నాకు కూడా అది తర్వాత చెప్తాలే ముందు కాఫీ తాగి అలా త్రిపుర సుందరి గుడికి పోయి వద్దాం మనం తిరిగిన ఆ ప్రదేశంలో మళ్ళీ స్వేచ్ఛావాయువులు పీల్చి వద్దాం అంటూ జానకిని లేవదీసింది మాధురి ఇద్దరు హుషారుగా కిందికి రావడం చూసిన అనసూయమ్మ గారు చాలా సంతోషించారు జానికి రావడం వల్లే మాధురిలో ఆ మార్పు అనుకున్నారు గుడికి వెళ్ళొస్తాం అని చెప్పి ఇద్దరు నడవడం ప్రారంభించారు ఆకాశం మబ్బులతో నిండి ఆహ్లాదకరంగా ఉంది పిండాల చెరువు దాటి గుడిలో ప్రవేశించి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని బయట తోటలో ఎప్పుడు వాళ్ళు కూర్చునే చెట్టు కింద బెంచే మీద కూర్చున్నారు ఇప్పుడు చెప్పు ఏం జరిగింది ఎవరు కలిశారు నిన్ను కుతూహలంగా అడిగింది జానకి పెళ్ళి అయిన మూడో రోజున నన్ను వారం రోజుల తర్వాత పంపుతానని నాన్నగారు జగన్తో అనడం అతను ఖచ్చితంగా వద్దని చెప్పడం చెప్పాను కదా ఆ క్షణంలో నాకు ఎవరు గుర్తుకు వచ్చారో తెలుసా మా సుశీలత్తయ్య ఎందుకంటే నా చిన్నతనంలో మనసులో గాఢంగా అత్తుకుపోయిన ఒక సీన్ అప్పుడు గుర్తుకు వచ్చింది ఏమిటది అంత గుర్తుండిపోయిన సంఘటన అడిగింది జానకి మా సుశీలత్తయ్య మా నాన్నగారి కజిన్ చిన్నప్పుడు వాళ్ళు కలిసి పెరిగారు నా చిన్నప్పుడు మా రాజాబాబయ్య పెళ్లికి వచ్చింది అప్పటికే ఆవిడ భర్త గురించి మా వాళ్ళు అందరూ చెప్పుకోవడం నాకు లీలగా గుర్తు మా బాబాయ్ పెళ్ళి అయింది మరునాడు ఆయన సుశీలతని సామాన్ సద్దు మధ్యాహ్నం ట్రైన్కి వెళ్ళిపోదాం అన్నాడు మా నాన్నగారికి అమ్మకి కూడా సుశీలత అంటే ఇష్టమే కాకుండా కొంచెం జాలి కూడా ఆవిడని ఆయన పెట్టే కష్టాలు తరచూ చెప్పుకుంటూ ఉంటే అప్పుడప్పుడు విన్నాను ఆ మరునాడు మా అమ్మ ఏదో నోము తలపెట్టింది నోము అవగానే నేను వచ్చి దిగబెడతాను బావగారు సుశీలని రెండు రోజులు ఉంచండి అని నాన్నగారు ఎంత బ్రతిమాలిన ఆయన సస్యమిరా వచ్చి తీరాలి అని తీసుకుపోయాడు వేళ మా అత్తయ్య ముఖంలో విచారం నాలో ముద్రపడిపోయింది జగన్ ప్రవర్తనతో ఆ దృశ్యం నా మనసులోకి వచ్చి మా అత్తయ్య గురించి అందరూ చెప్పుకున్నట్టే నా గురించి కూడా చెప్పుకుంటారేమో అని అనిపించింది అంది మాధురి ఇంతకీ ఆవిడ గురించి ఎందుకు చెప్తున్నావు అడిగింది జానకి అనుకోకుండా ఇందాక నువ్వు వచ్చినప్పుడు కలిగిన ఆనందం కంటే పది రెట్లు ఆశ్చర్యం ఆనందం నాకు ఒకరోజు గౌహతిలో కలిగాయి ఆ వేళ జగన్ ఆఫీస్కు వెళ్ళిన తర్వాత ఉతికిన బట్టలు ఉంటే ఇస్త్రీ చేస్తున్నాను మీది తలుపు ఎవరో కొడితే ఎవరా అని తలుపులు తెరిస్తే ఎదురుగా మా సుశీలత్తయ్య ఆవిడ కొడుకు నారాయణ నిలుచున్నారు నేను తెల్లబోయి నిల్చుంటే లోపలికి రమ్మని అడవి ఏమిటే మాధురి అంటూ లోపలికి వచ్చింది వాళ్ళకి కాఫీ అది ఇచ్చిన తర్వాత కబుర్లో పడ్డాం నారాయణ బయట ఏదో రిజర్వేషన్లు చేసుకొస్తానని వెళ్ళాడు మా పెళ్ళైన రెండు నెలలకి వాళ్ళ ఆయన పోయినప్పుడు నాన్నగారు పరామర్శకు వెళ్ళారట అప్పుడు చెప్పారట నా గురించి నారాయణకి ఏదో ఎల్ఎఫ్సి ఉంటే అష్టాదశ శక్తిపీఠాల్లో కొన్ని చూసుకుంటూ కామాఖ్యని చూడడానికి గౌతి వచ్చారట మా నాన్నగారు ఏం చెప్పారో తెలియదు కానీ నా సంసార జీవితం గురించి గుచ్చిగుచ్చి అడిగితే అన్నాళ్ళు ఎవరితో చెప్పుకోలేదేమో నాకు ఆపుకోలేని దుఃఖం వచ్చింది తేరుకుని మొత్తం అన్నీ చెప్పాను ఎంత కష్టం వచ్చిందే తల్లి మరి ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నావే మొహం మీద చెప్పు కొట్టి వెళ్ళిపోయావా అంది ఆవిడ అలా అనడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది జగన్ కంటే ఆమెడు దుర్మార్గుడు అన్న అభిప్రాయం చుట్టాలందరిలో ఉండేది అటువంటిది ఆవిడ అలా మాట్లాడడం నాకు ఆశ్చర్యం వేసింది అమ్మకి నాన్నగారికి మనస్తాపం కలిగించడం కంటే ఇక్కడ భరిస్తేనే మంచిదేమో అనిపించి ఏమీ చేయాలన్న ఆలోచన రాలేదని మెల్లిగా జగన్ని మార్చుకోవడానికి ఏమన్నా వీలవుతుందేమో అన్న ఆశ కూడా కొంత మినుకు మినుకు వనడం కూడా కారణం అని చెప్పాను సరిగ్గా నేను నీలాగే ఆలోచించి ఇరుక్కుపోయానే తల్లి వేప చెట్టుని మామిడి పళ్ళు కాయించాలనే ప్రయత్నం ఎలాంటిదో అలాంటి వాళ్ళని మార్చడం కూడా అంతేనని అప్పుడు నాకు తెలియదు అయినా అలాంటి ఆశ నన్ను ఆపలేదు నేను నిర్ణయించుకునే లోపలే నా కాళ్ళు చేతులు కట్టేసే ప్రమాదం జరిగిపోయింది అంది ఆవిడ నిట్టూరుస్తూ ఏమిటది అని అడిగాను నేను కుతూహలంగా ఏముంది నారాయణ కడుపున పడి నా కాళ్ళకి బంధం అయిపోయాడు ఎక్కడా దొరకని ఆనందం వాడిలో చూసుకుని బతికేశాను అంది అత్తయ్య పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు విడిపోవడం తప్పంటావా అలా ఎంతమంది చేయడం లేదు అని అడిగాను అమాయకంగా అంతకన్నా ఘోరమైన తప్పితే ఇంకోటి ఉండదు నా అభిప్రాయంలో ఎంత డబ్బు ఉన్నా ఎన్ని సౌకర్యాలు ఉన్నా పిల్లలకి అంతకన్నా నరకం ఉండదు తల్లిదండ్రులు విడిపోతే పిల్లలకి కలిగే మనస్తాపం అను అంతర్మథనం అను దాని ముందు మన కష్టాలు ఏపటివి కొంత అయినా తండ్రి సాంగత్యం వచ్చిన తర్వాత ఇంకా తప్పు అలా చేస్తే నా ఉద్దేశంలో పశువులకి మనకి తేడా ఉండదు అనిపిస్తుంది తన అభిప్రాయం ఖచ్చితంగా చెప్పింది అయితే ఇప్పుడు నేను ఏం అత్త సలహాయి నువ్వు చెప్పినట్టు చేస్తాను అన్నాను ఆమె విజ్ఞత మీద గొప్ప నమ్మకం కలిగి నీ కడుపున ఒక కాయ పడకుండానే నిర్ణయించుకో ఏ విధంగానూ ఆనందం లేని జీవితంలో నీ స్వేచ్ఛని చంపుకుని బతకాల్సిన అవసరం లేదు మా కాలంలో అయితే మాకు చదువులు లేవు లేకపోయినా సరే వంటలైనా చేసుకుని బతకడానికి నేను సిద్ధపడ్డాను కానీ భగవన్ నిర్ణయం ఇంకోలా జరిగింది నారాయణ కోసం నేను అన్నీ భరించాను నువ్వు చదువుకున్నావు ఉద్యోగం చేసుకుని స్వేచ్ఛగా ఉంటూ నువ్వు ప్లాన్ చేసుకోవచ్చు మీ అమ్మా నాన్న గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకు వాళ్ళకి ఒక మాట షాక్ అని అనిపించినా నీ స్వేచ్ఛ ఆనందం చూసి వాళ్ళు తేరుకుంటారు ఏమో భవిష్యత్తు ఏమి చెప్పగలం మంచి సౌహృదు దొరికితే అప్పుడు ఆలోచించుకోవచ్చు ఆలస్యం చేయకు అని ఆవిడ చెబుతూ ఉండగానే నాలో నిర్ణయం ఏర్పడిపోయింది అత్తయ్య వాళ్ళు వెళ్ళగానే ఒక చిన్న ఉత్తరం పెట్టి వచ్చేశాను అది కథ నా నిర్ణయం తప్పంటావు నువ్వు అడిగింది జానకిని మీ సుశీలతయ్యకి చేతులు ఎత్తి మొక్కాలి ఆలోచనలో అంత స్పష్టత నేను ఎక్కడా చూడలేదు తానేదో గొప్ప త్యాగం చేశానని నిన్ను కూడా అలాగే చేయమని అనకుండా మీ ఇద్దరి పరిస్థితులను ముఖ్యమైన తేడా చూసి సరైన సలహా ఇచ్చింది నిన్ను సందిగ్ధంలో పడేయకుండా ఖచ్చితమైన సలహా ఇవ్వడం గ్రేట్ నువ్వు చెప్పినదంతా విన్నాక నా మనసు ఎంత తేలికబడిందో నీకు తెలియదు మీ అమ్మగారికి నేను చెప్తాను ఆవిడ అర్థం చేసుకుంటారు నువ్వు ఉద్యోగాల వేటలో పడు తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం నీకు విడాకులు రావడం పెద్ద సమస్య కాదు అంది జానకి తేలికైన మనసుతో ఇద్దరూ ఇంటికి చేరి ఆ రోజు అంతా ఉత్సాహంగా గడపడం అనసూయమ్మ గారికి కాస్త ధైర్యం వచ్చింది జానికి అన్నీ వివరించిన తర్వాత పూర్తిగా ధైర్యం వచ్చింది ఆవిడికి ఆ తర్వాత ఒక సంవత్సరంలో జరిగిన ముఖ్య విషయాలు మాధురి విడాకులు హైదరాబాద్ వెళ్ళి ఉమెన్స్ హాస్టల్లో ఉండి వరైకిల్ డేటాలో ట్రైనింగు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్లే ప్లేస్మెంట్ చూపిస్తే వరకెల్ యూజర్ కంపెనీలో ఉద్యోగం రావడం హైదరాబాద్ తల్లి తండ్రితో వచ్చేయడం జరిగిపోయాయి జానకి ఎప్పటికప్పుడు టచ్లో ఉంది జానకి సలహా మీదే వరైకిల్ నేర్చుకుంది ఆ వ్యాలెట్కి మాధురి ఆ కంపెనీలో జేరి ఏడాది అయింది హెచ్ఆర్ హెడ్ పిలిచి పే ప్యాకెట్ పెంచుతున్నట్టు చెప్పి మీ స్కిల్ ఏరియా మేము గుర్తించి ఒక స్పెషల్ ప్రాజెక్ట్లో మిమ్మల్ని వేస్తున్నాను మీ ప్రాజెక్ట్ని ఒక ఏడాది పాటు లీడ్ చేసి హెల్ప్ చేయడానికి వరకెల్ నుంచి రాఘవన్ వస్తున్నారు సరోజా విక్టర్ కూడా మీ టీంలో ఉంటారు రాఘవన్ వచ్చే లోపు ప్రాజెక్టు వివరాలు విక్టర్ చెబుతాడు అని సరోజని పిలిచి విక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి బ్రీఫ్ చేయించమన్నారు ఏడాది నుంచి సరోజ బాగా పరిచయమే కానీ ప్రాజెక్ట్స్ వేరేవడం వల్ల విక్టర్తో పరిచయం తక్కువే మాధురికి ఒక వారంలోనే వాళ్ళ ఇద్దరి సహాయంతో ప్రాజెక్టు బేసిక్స్ నేర్చుకుని పనిలో పడింది మాధురి అనుకున్న సమయానికి యుఎస్ నుంచి రాఘవన్ వచ్చాడు పరిచయాలప్పుడు రాఘవన్ తన కేసు కుతూహలంగా చూడడం గమనించింది మాధురి అప్పటి నుంచి తాను చూడనప్పుడు తనని గమనిస్తున్నాడని గ్రహించింది రాఘవన్ వచ్చినప్పటి నుంచి రోజుకు మూడు నాలుగు మీటింగ్లు పెట్టి పనిని పరుగులు పెట్టించాడు మిగతా ఇద్దరికంటే మాధురి కొంచెం కొత్త అని గ్రహించి ఆమెకు ప్రత్యేకంగా వివరిస్తూ వచ్చాడు ఆ కంపెనీలో చేరినప్పటి నుండి చాలామంది మగవాళ్ళు పనిచేస్తున్న ఎవరితోనూ స్నేహం అనేది ఏర్పడలేదు మాధురికి కాస్త అందంగా ఉన్న మగవాళ్ళ పట్ల జగన్ గుర్తుకొచ్చి అదో రకమైన వ్యతిరేక భావం ఆమెకి తెలియకుండానే మనసులో చోటు చేసుకునేది రాఘవన్ సినిమా హీరోలా కాకపోయినా చాలా కలగా ఉండి అందరినీ ఆకట్టుకునే వ్యక్తిత్వంతో మాధురిలో ఏ వ్యతిరేక భావం కలిగించలేదు అతని ప్రొఫెషనల్ అప్రోచ్ నచ్చింది ఆమెకి ఒకవాడు క్యాంటీన్లో ఫ్యామిలీ ఎప్పుడు వస్తున్నారు ఇండియా అని సరోజ రాఘవన్ని అడిగితే తనకి ఇంకా పెళ్లి కాలేదని చెప్పి మాలో కొంచెం మ్యారేజ్ లేట్ కదా అన్నాడు మాలో అంటే మా తమిళలో అన్న అర్థంతో ప్రాజెక్ట్ పనిలో ఎప్పుడూ ప్రొఫెషనల్గా ఉండేవాడు అతని సహాయంతో పని బాగా నేర్చుకుని మంచి పేరు తెచ్చుకుంది మాధురి వాడు ముగ్గురు పని చేసుకుంటున్నప్పుడు కబుర్లలో రాఘవన్ మాధురి పట్ల ఏదో ఆసక్తి చూపుతున్నట్టు అనిపిస్తోందని విక్టర్ సరోజా ఇద్దరు మాధురితో చెప్పారు తాను కూడా అది గమనించిన సంగతి వాళ్ళకి చెప్పలేదు ఇంచుమించు రోజు జానకితో మాట్లాడడం జరుగుతోంది ఆఫీసులో ఏం జరుగుతుందో కూడా జానకితో చెప్పడం జరుగుతోంది ఆ విషయాల్లో భాగంగా రాఘవన్ ప్రస్తావన కూడా వచ్చింది రాఘవన్ యూస్ నుంచే వచ్చాడు కాబట్టి కుమార్ని అతని గురించి వాక చేయమంటాను అతను ఏమాత్రం ఆసక్తి చూపించినా లేదా ప్రపోజ్ చేసినా తొందరపడి రిజెక్ట్ చేయవద్దని సలహా ఇచ్చింది జానకి ప్రాజెక్టు పని మీద వారం రోజుల నుంచి రాత్రి లేట్ అవుతోంది రాఘవన్ ఉండే కంపెనీ గెస్ట్ హౌస్కి మాధురి ఇంటి మీదుగానే వెళ్ళాలి కాబట్టి అతనే దింపుతున్నాడు అదే విషయం జానికితో చాట్లో చెప్పినప్పుడు ఈ మాట ఇంట్లోకి పిలిచి మీ అమ్మకి నాన్నగారికి పరిచయం చేయి అని సలహా ఇచ్చింది సరే రేపు చేస్తాలే అంది మాధురి మర్నాడు మామూలుగా దింపి వెళ్ళిపోతుంటే ఇంట్లోకి వచ్చి కాఫీ తాగి వెళ్ళండి అంది ఇవాళ వస్తుందేమో అని నవ్వి లోపలికి వచ్చాడు హాల్లోనే తల్లి తండ్రి ఉంటే పరిచయం చేసింది అనసూయమ్మ గారు లోపలికి వెళ్ళి స్నాక్స్ తెచ్చి కాఫీ పెట్టడానికి లోపలికి వెళ్ళారు రామనాథం గారు రాఘవంతో మాట్లాడుతుంటే మాధురి లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకు వచ్చింది వంట ఇంట్లోకి కాఫీ తేవడానికి వెళ్ళి ఏమిటి ఈవేళ మన ఇంట్లో రెడీగా స్నాక్స్ ఉన్నాయి అతను రాగానే పట్టుకొచ్చావు అంది తల్లితో ఏమీ లేదు ఇందాక బయటికి వెళ్ళినప్పుడు నాన్నగారు తెచ్చారు అంది ఆవిడ అలా మొదలయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెంసేపు గడపడం అలవాటైంది రాఘవనికి అప్పుడప్పుడు సినిమాలకు వెళ్ళడం మొదలైన వాటితో కొంచెం దగ్గర అయ్యారు ఆవేళ ఏదో పని ఉందని సరోజా విక్టర్ ముందుగా వెళ్ళిపోయారు ఇంకా బయలుదేరదామనుకుని రాఘవన్ క్యాబిన్కి వెడితే అతను కొంచెం సేపు మాధురికే చూసి ఏదో ఆలోచించి ఒక చిన్న ఎమర్జెన్సీ పని చేయాలి చేస్తావా అన్నాడు అలాగే చెప్పండి అంది కూర్చుంటూ తన దగ్గర ఉన్న వేరే సిస్టమ్ ఆమెకి ఇచ్చి ఏమి చేయాలో ఎలా చేయాలో వివరించి తన పనిలో పడిపోయాడు ఒక ఇరవై నిమిషాల తర్వాత అడిగాడు అయిందా అని ఏదో తప్పు వస్తోంది ఎక్కడ జరిగిందో తెలియటం లేదు అంది అతను గేసి చూసి అతను దగ్గరికి వచ్చి ఆమె చేసింది చూసి ఆ స్టెప్ ఎందుకు అలా వేశావు నేను అలా చెప్పలేదే అన్నాడు కొంచెం చిరాగ్గా మొదటిసారి అతను చిరాకు పడటం చూసి కొంచెం ఆశ్చర్యపోయినా అతను స్టెప్స్ రాసిన ప్యాడ్ తీసి చూసి మీరు రాసింది ఇదిగో మీరు తప్పు రాసి నా మీద చిరాకు పడుతున్నారేమిటి అంది తలెత్తకుండా ఇంకెప్పుడు నాతో ఆ టోర్లో మాట్లాడకు ఆడవాళ్ళ నోరెత్తి సమాధానం ఇవ్వడం నాకు నచ్చదు ఆ మాటలకి చివాలను తలెత్తి అతన్ని చూసింది రాఘవన్ ఆమె కేసి ఆప్యాయంగా చూస్తూ ఆ మాటలు నావికవు ఇంకెవరైనా అన్నారా మీతో ఎప్పుడైనా అన్నాడు నవ్వుతూ జగన్ అన్న మాటలు తను జానికితో తప్ప ఇంకెవరికీ చెప్పలేదు అతని చూపుల్లోని ఆప్యాయతని ఆస్వాదిస్తూ ఆమెకు వెంటనే తట్టింది తనకి తెలియకుండా ఏదో జరిగిందని నిజం చెప్పండి మీకు జానకి తెలుసు అదే మీకు అన్ని చెప్పింది అవునా ప్లీజ్ చెప్పండి అంది మొట్టమొదటిసారి ఆమె భుజం చుట్టూ చేయివేసి దగ్గరికి తీసుకుని కళ్ళల్లోకి ఆప్యాయంగా చూసి కూర్చో అన్నీ చెప్తాను అని ఆమెను కూర్చోబెట్టాడు ఇండియాలో నిన్ను కలిసి జానకి యుఎస్ వెనక్కి వచ్చి కుమార్తో అని చెప్పింది ఆవేళ నేను కుమార్తో ఉన్నాను కుమారు నేను చదువుకునే రోజుల నుంచి దగ్గర స్నేహితులం నీ గురించి జానకి చాలా బాధపడటం చూసి నేను ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాను నీకు కెరీర్లో హెల్ప్ చేయాలని ఏమి చేయాలో ముగ్గురం కలిసి ప్లాన్ చేశాం అదంతా ఎప్పటికప్పుడు జానకి సలహాలు ఇస్తున్నట్టు నీకు చెప్పేది నేను వరాకిల్లో సీనియర్ డైరెక్టర్ని ఇక్కడ యూజర్ కంపెనీ హెడ్ మా వరకిల్ వాడే నువ్వు హైదరాబాద్లో ఏ కోర్సు చేయాలో నిర్ణయించి తర్వాత నీకు ప్లేస్మెంట్ చేయించాం అమెరికా తీసుకువెళ్లే ముందు నీ స్కిల్స్ పెంచి నీ ఆత్మస్థైర్యం పెంచాలని అనుకున్నాం కానీ ప్లాన్లో నీకు దగ్గర అవ్వాలని కానీ నా జీవితంలోకి నేను ఆహ్వానించాలని కానీ ముందు నిర్ణయం కాలేదు జానికి మనసులో ఉందేమో నాకు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే నాలో నువ్వు చోటు చేసుకున్నావు మీ అమ్మగారిని నాన్నగారిని కలవడం కూడా జానికి ప్రణాళికే తాను చెబితేనే కదా నన్ను లోపలికి రమ్మన్నావు అన్నాడు నవ్వుతూ స్నాక్స్ని ఇంట్లోకి ఎలా వచ్చాయో అర్థమైంది మాధురికి వాళ్ళు కూడా జానకితో కలిశారన్నమాట అనుకుంది ఇందాకటి చిన్న ఎమర్జెన్సీ పని కూడా నన్ను రెచ్చగొట్టే ప్రాణి అనమాట అంది నవ్వుతూ అవును ఇప్పుడు కూడా నీకు ఇష్టమైతేనే ముందుకు పెడదాం నేను చేసిన సహాయానికి కృతజ్ఞత నీ నిర్ణయాన్ని ప్రభావితం చేయకూడదు మళ్ళీ వివరించాడు రాఘవన్ ఏమి మాట్లాడాలో తెలియక అతని కళలోకి చూస్తూ ఉండిపోయింది కారుతున్న నీటిని ఆపే ప్రయత్నం చేయలేదు ఆ చూపులో తనకి కావాల్సిన అన్నీ దొరికాయి రాఘవానికి సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నారు సమాప్తం ఈ ఆడియో కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ అకాన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్లకాన్ని ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్